హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో భారతదేశంపై దాడి చేసి దోచుకున్నంతగా ఇంకే దేశాన్ని దోచుకుని ఉంటారు. ఒక్కోసారి రాజుల మధ్య సఖ్యత లేకపోవడం కారణంగా బయట దేశాల వారు దాడులు చేశారు. కొన్నిసార్లు దేశ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం మూలంగా దాడులు చేశారు. ఇలా దాడులు చేసిన దేశాలు భారతదేశ సంపదను గద్దల్లా దోచుకున్నారు. రక్తపాతం సృష్టించడమే కాదు, భారతదేశానికే సొంతమని చెప్పుకునే అపురూపమైన ఎన్నో రకాల ఖనిజ సంపదను నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేశారు. ఇలా దేశాన్ని కొల్లగొట్టి తీసుకెళ్లిన సంపద ఎక్కడుందో మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు దేశాల చేతిలో ఉంది. ఒక దేశం బ్రిటన్, అయితే మరో దేశం అమెరికా. ఈరోజు వీడియోలో దేశం నుండి దోచుకెళ్లిన సంపద ఏ దేశాల దగ్గర ఉందో తెలుసుకుందాం. చరిత్ర పుటల్ని తిరిగేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సుల్తాన్ గంజ్ బుద్ధా. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్ గంజ్ అనే చిన్న నగరం ఉంది. 1861లో సుల్తాన్ గంజ్లో రైల్వే పని నడుస్తోంది. అనేక మంది కార్మికులు ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కొద్దిమంది భూమిని తవ్వే పనులు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే కొద్దిమందికి బుద్ధుని విగ్రహం దొరికింది. కార్మికులందరూ కలిసి ఆ విగ్రహాన్ని బయటకు తీశారు. ఆ విగ్రహం బరువు 500 కిలోలు. ఆ విగ్రహం సాధారణ విగ్రహం కాదు, రాగితో తయారు చేసిన విగ్రహం. దురదృష్టవశాత్తు ఆ సమయంలో దేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తూ ఉన్నారు. ఆ కారణంతో ఈ విగ్రహాన్ని భారత్లో ఉంచకుండా తక్షణమే రైల్వే ఇంజనీర్ పి హారిస్ బర్మింగ్హామ్ మ్యూజియంలోని ఆర్ట్ గ్యాలరీకి తరలించాడు. ఎందుకంటే అది సాధారణ విగ్రహం కాదని, 500 లేదా 600 AD కాలనాటిదని అతనికి అర్థమైంది. మీలో ఎవరైనా ఈ విగ్రహాన్ని చూడాలనుకుంటే బర్మింగ్హామ్ మ్యూజియంలోని ఆర్ట్ గ్యాలరీకి వెళ్లాల్సిందే. షాజహాన్ షరాబ్ కప్. షాజహాన్ చాలా గొప్ప కళాభిమాని, అందుకే అతని వైన్ కప్ కూడా చాలా కళాత్మకంగా ఉండేది. షాజహాన్ కప్ కూడా మామూలు కప్ కాదు, చాలా విలువైన రాతితో తయారు చేశారు. ఆ సమయంలో ఆ రాళ్లను మధ్య ఆసియా, చైనా లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకునేవారు. అందులో ఒక రాయి చాలా ప్రత్యేకంగా ఉండేది, వైట్ నెఫ్రైట్ జేడ్. 1657లో తయారు చేసిన ఈ కప్ 18.7 సెంటీమీటర్ల పొడవు, 14 సెంటీమీటర్ల వెడల్పు ఉండేది. 19వ శతాబ్దంలో కల్నల్ చార్ల్స్ సెటన్ గౌత్రీ ఈ కప్ని స్వాధీనం చేసుకున్నాడు. ఒక దశలో యుగోస్లోవియా మహారాణి చేతుల్లోకి వెళ్ళింది ఈ కప్. 1962లో విక్టోరియా మహారాణి దాన్ని సొంతం చేసుకుని ఆల్బర్ట్ మ్యూజియంలో పెట్టేసింది. ఈ రోజుకి ఈ కప్ ఆల్బర్ట్ మ్యూజియంలోనే భద్రంగా ఉంది. అమరావతి రెయిలింగ్స్ అండ్ బుద్ధ పద. లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో అమరావతికి చెందిన చాలా అందమైన విగ్రహాన్ని ఉంచారు. అలా అని 1-2 విగ్రహాలు కాదు, మొత్తం 70 విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత్ని దోపిడీ చేసుకుని తీసుకెళ్లినవే. దాదాపు 200 ఏళ్ల క్రితం ఆంగ్లేయులు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో వీటిని వారు వెలికి తీశారు. 1859లో విగ్రహాలన్నింటినీ మద్రాసు నుంచి లండన్లోని మ్యూజియంకి పంపారు. ఈ విగ్రహాలు ఎంత అందంగా చెక్కారో మీరు ఊహించలేరు. ఒక శిల్పకారుడు ఇలాంటి అద్భుత శిల్పాలని మీరిక ముందు భారత్లో ఎప్పటికీ చూడలేరని చెప్పేశాడు. భారత్లోని ఈ విగ్రహాలు లండన్ మ్యూజియం ఖ్యాతిని మరింత పెంచాయి. అయితే ఇవన్నీ భారత్ నుంచి దోచుకెళ్లినవే. ద సరస్వతి మార్బుల్ ఐడల్. భారతదేశంలో సరస్వతీదేవిని సంగీతానికి, చదువులకు ప్రతీకగా చెప్తారు. హిందూ ధర్మంలో సరస్వతికి చాలా గొప్ప స్థానమే ఉంది. 1034 AD సమయంలో భారతదేశాన్ని భోజుడు పాలిస్తూ ఉన్నాడు. ఆయన మధ్యప్రదేశ్లో ఒక విశాలమైన మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్ని భోజశాల అని పిలిచేవారు. అద్భుతమైన శిల్పకళకు ఒక మచ్చు తునకలా ఉండేది. అదే సమయంలో కొద్దిమంది ఈ మందిరంలో సరస్వతీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో వాగ్దేవి పేరుతో సరస్వతిని పిలిచేవారు. అనేక సంవత్సరాల పాటు సరస్వతీమాత విగ్రహం ఆ మందిరంలో ఉండేది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఆంగ్లేయులు ఆ విగ్రహాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ మ్యూజియంలో దాన్ని ప్రతిష్ఠించారు. 1857వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు హిందువులు పాలిస్తున్న ప్రదేశాలని ఆక్రమించుకొని మాల్వా అనే ప్రాంతం మీద ఆధిపత్యం సాధించారు. ఆ తర్వాత భోజశాలతో పాటు అనేక నిర్మాణాలని ధ్వంసం చేశారు. ఈ ఆలయాల్లోని విలక్షణమైన విగ్రహాలను, అపార సంపదను కూడా దోచుకెళ్లారు. ఈ రోజుకి ఈ సరస్వతీమాత విగ్రహం బ్రిటిష్ మ్యూజియంలో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఒకప్పుడు భారత్ నుంచి లూటీ చేసినవి. ద మెకానికల్ టైగర్ ఆఫ్ టీపూ సుల్తాన్. మైసూర్ మహారాజు ఆంగ్లేయుల పట్ల చాలా ద్వేషంతో ఉండేవాడు. ఆ ద్వేషాన్ని ప్రదర్శించుకునేందుకు ఒక విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా తయారు చేయించాడు. అయితే అది చెక్కతో చేసిన బొమ్మ కావటం విశేషం. చెక్కతో ఒక పులిని తయారు చేయించి ఆ పులి ఒక బ్రిటిష్ అధికారిని చీల్చి చెండాడుతున్నట్టుగా తయారు చేయించాడు. ఆంగ్లేయుల చేతిలో టిప్పు సుల్తాన్ ఓటం పాలయ్యాక మైసూర్ ప్యాలెస్ నుంచి ఈ బొమ్మ ఆంగ్లేయుల చేతుల్లోకి మారిపోయింది. ఈ పులి బొమ్మను సొంతం చేసుకున్నాక 1808లో మొదటిసారి ఈస్ట్ ఇండియా హౌస్లో ప్రదర్శనకు పెట్టారు. ఆ తర్వాత విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంకి తరలించారు. ఈ రోజుకి ఈ టైగర్ ఆ మ్యూజియంలో అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తూనే ఉంది. చాలామంది టూరిస్టులు ఈ టైగర్ని చూడటానికే మ్యూజియంకి వెళ్తూ ఉంటారు. ద పీకాక్ థ్రోన్. 16వ శతాబ్దంలో ఇరాన్ పాలకుడు నాదర్ షా ఢిల్లీ మీద దాడి చేశాడు.
షాజహాన్ని ఓడించాడు. ఆ తర్వాత నాదిర్ షా షాజహాన్కి సంబంధించిన అనేక విలువైన వస్తువుల్ని దోచుకెళ్లాడు. ఇందులో నెమలి ఆకారంలో ఉన్న ఒక సింహాసనం కూడా ఉంది. ఇది సాధారణ సింహాసనం కాదు, భారతదేశంలో అద్భుతమైన కళా దృష్టితో తయారు చేశారు. ఈ సింహాసనానికి నాలుగు వైపులా బంగారు స్తంభాలు ఉంటాయి. వాటి మీద అద్భుతంగా నెమలి పించాలని చెక్కారు. వీటితో పాటు చాలా విలువైన రాళ్లను కూడా పొదిగారు. నాదిర్ షా మరణానంతరం ఈ విగ్రహం పూర్తిగా ధ్వంసమైందని చెప్తారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ దొరకలేదు. గోల్డెన్ థ్రోన్ ఆఫ్ మహారాజా రంజిత్ సింగ్. మన దేశంలో ఒక్కో రాజుది ఒక్కో ప్రత్యేకత. అయితే ఇందులో రంజిత్ సింగ్ది మరింత ప్రత్యేకమైన స్థానమని చెప్పాలి. రంజిత్ సింగ్ కూర్చునే సింహాసనాన్ని హఫీజ్ మహమ్మద్ ముల్క్ అనే కళాకారుడు 1820 నుంచి 1830ల మధ్యకాలంలో తయారు చేశాడు. ఈ సింహాసనం తయారీకి 10 ఏళ్ల సమయం పట్టింది. ఇది సాదాసీదా సింహాసనం కాదు, చెక్కకి బదులు బంగారం వెండితో ఈ సింహాసనాన్ని తయారు చేశారు. ఆంగ్లో సిక్కుల యుద్ధం మొదలయ్యాక ఆంగ్లేయులు ఈ సింహాసనాన్ని తమ ఖాతాలో జమ చేసుకున్నారు. ఇలాంటి ఎన్నో విలువైన వస్తువుల్ని ఒక ఎగ్జిబిషన్లో పెట్టేశారు. ఈరోజు ఈ సింహాసనం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు. 2518518 నెంబర్తో ఈ విగ్రహం అక్కడ చూపరుల్ని ఆకర్షిస్తోంది. ద సోర్డ్ అండ్ రింగ్ ఆఫ్ టీపూ సుల్తాన్. టీపూ సుల్తాన్ గురించి అందరికీ తెలుసు. అతని శక్తి సామర్థ్యాలు కూడా చరిత్ర పాఠం చదివే ప్రతి ఒక్కరికీ తెలుసు. టీపూ సుల్తాన్ మరణానంతరం ఆంగ్లేయులు బలవంతంగా అతని కత్తి డాలుతో పాటు అనేక విలువైన వస్తువుల్ని దోచుకున్నారు. 2004 వరకు బ్రిటిష్ మ్యూజియం గొప్పతనాన్ని ఈ అపురూపమైన వస్తువులన్నీ పెంచుతూ వచ్చాయి. కానీ భారత్కి చెందిన విజయ్ మాల్యా 175,000 పౌండ్లు ఇచ్చి వేలంలో వాటిని స్వాధీనం చేసుకుని తిరిగి భారత్కు తీసుకొచ్చారు. టిప్పూ సుల్తాన్ తల్వార్తో పాటు మరో 3 విలువైన వస్తువులను 1,000,000 పౌండ్లు పెట్టి కొనుగోలు చేశాడు. విజయ్ మాల్యా అనేక కేసుల్లో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయాడు. కానీ బ్రిటిష్ వారు దోచుకెళ్లిన కొన్ని విలువైన వస్తువుల్ని మాత్రం ఇండియాకే తిరిగి తీసుకొచ్చాడు. నాసిక్ డైమండ్. మహారాష్ట్రలోని నాసిక్లో ఒక పుణ్యక్షేత్రం ఉంది, అదే త్రయంబకేశ్వర్. ఇలాంటి పవిత్ర స్థలంలో ఒక అద్భుతమైన వజ్రం ఉండేది, దాన్ని నాసిక్ వజ్రం అని పిలిచేవారు. గోల్కొండలోని కోహినూర్ వజ్రం ఎంత అపురూపమైందో నాసిక్ వజ్రం కూడా అంతే ప్రత్యేకత కలిగింది. ఈ వజ్రం దొరికినప్పుడు దీని కట్టింగ్ ఫినిషింగ్ భారత్లోనే జరిగింది. 1500 నుంచి 1700 సంవత్సరం వరకు ఈ వజ్రం ఈ ఆలయంలో భద్రంగా ఉండేది. 1818లో ఆంగ్లో మరాఠా యుద్ధం మొదలయ్యాక ఈస్ట్ ఇండియా కంపెనీ వజ్రాన్ని భారత్ నుంచి లాక్కొని బ్రిటిష్ జనరల్కి పంపించింది. 1940లో హ్యారీస్ విన్స్టన్ అనే అమెరికా వజ్రాల వ్యాపారి ఈ వజ్రాన్ని కొనుక్కున్నాడు. ప్రస్తుతం దీని యజమాని ఎడ్వర్డ్ జే హక్. న్యూయార్క్లో జరిగిన వేలంపాటలో ఆయన $400,000 దీన్ని కొన్నాడు. ప్రస్తుతం ఈ వజ్రం విలువ $3.6 మిలియన్. కోహినూర్ డైమండ్. ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల్లో ఒకటి. పారసీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతం. దీని బరువు 105.6 క్యారెట్స్. తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్న వయసులో పట్టాభిషిక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దాన్ని మళ్లీ సానబెట్టించింది. సానబెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత 186 క్యారెట్ల నుంచి 109 క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది. తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాల్ని విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.